చంద్రబాబు నాయుడు గారు, మీరు ఢిల్లీ వెళ్ళి ఫోటోలు తీసుకొని మోదీ గారు పక్కన కూర్చున్నారని న్యూస్లో రావడం కాదు. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు కోల్పోకండి. 95, 96, 97 మూడు శాంతి సభల్లో హైదరాబాద్లో నా పక్కన మీరు కూర్చున్నప్పుడు ఏం చెప్పారు? మీరు దేవగౌడ్ని పిఎం చేశారు. మీరు ఇప్పుడు పిఎం అవ్వండి అంటే మంచి అవకాశం ఇచ్చినప్పుడు చేస్తాను సార్ అన్నారు. ఇదే దేవుడు మీకు ఇచ్చిన చివరి అవకాశం. లైఫ్ లో మళ్ళా మీకు ఒక అవకాశం రాదు. మీరు ప్రధానమంత్రి అయ్యి స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి తీసుకొచ్చి ఇండియన్ ఎకానమీని డబుల్ చేసి అద్భుతంగా అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలి అంటే ఇండియా కోటం ఇచ్చిన అవకాశాన్ని ప్రధానమంత్రిగా తీసుకోండి. నితీష్ కుమార్ కు 2.5 ఇయర్స్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లుగా 4 క్యాబినెట్ మినిస్టర్లుగా మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు 20 మందిని పెట్టి నడపండి. లేదా మీకు మోదీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి ఇచ్చి మిమ్మల్ని ప్రధానమంత్రి చేస్తే మీరు అనుకోవచ్చు, లేదు మా 3 మినిస్టర్లు ఇవ్వండి, 5 మినిస్టర్లు ఇవ్వండి, కుర్రవాడండి, తెలుగుదేశం వాడండి, పనికి మాత్రం బాలిసలు కాకండి. ఒక బ్రతుకు అంబేద్కర్ ఎడం కాలతో తన్నాడు మినిస్టర్ పదవులు. మీరు వెళ్ళి మినిస్టర్ ఇవ్వండి అయ్యా అయ్యా అని అనుకుంటాడని జైలుకి వెళ్ళారనా? మీరు ప్రధానమంత్రి అయితే మళ్ళీ మిమ్మల్ని ఎవరు జైల్లో పెడతాడు? ఇక్కడ ఉన్న కేజ్రీవాల్ లాంటి వాళ్ళందరూ బయటకు రాలా? బుర్ర 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 తెలుగు ట్యాక్స్ ఇంకా మిగులుంటే వాడండి. ఇక్కడ ఎవరినైనా మీరు ముఖ్యమంత్రి చేయొచ్చు. ఈ అవకాశాన్ని వదులుకోకండి. మరే అవకాశం మీకు రాదు. చరిత్రలో మీరు హీరో బండి లేదా మీరు జీరోగా నిలిచిపోతారు. ఎంతమంది జగన్ లాంటి వాళ్ళు, నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు, లాలూ ప్రసాద్ యాదవ్ ఎవరైతే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా మోదీ సపోర్ట్ ఇచ్చారో 10లో 10 మంది ఈరోజు జీరోలు అయ్యారు. గమనించండి, ఎన్టీ రామారావు గారు పరుచుకుంటే ఈ అవకాశాన్ని వదులుకోవాలి.